ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ లో లైంగిక ఆరోపణల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఏపీ అసోసియేషన్ కార్యదర్శి వీర్ల లంకయ్యకు కృష్ణా జిల్లా సెక్రటరీ యలమంచిలి శ్రీకాంత్ మధ్య వ్యక్తిగత విభేదాలతో రోడ్డెక్కారని కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు అన్నారు. వారిద్దరి మధ్య గొడవలతో సంఘాన్ని పావుగా వాడుకుంటున్నట్లు చెప్పారు ఆయన. కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ మొత్తాన్ని స్వచ్ఛందంగా రద్దు చేస్తున్నట్లు కడియాల బుచ్చిబాబు చెప్తున్నారు. ఇది శ్రీకాంత్కిను వేర్లంక గారికి మధ్యలో ఉన్న ప్రాబ్లం వల్ల ఇవన్నీ కూడా బయటకు వస్తామని తెలుసుకుని మేము ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేస్తాం కూడా జరిగింది కే ప్రభాకర్ గారికి. ఆ తర్వాత కూడా ఎందుకంటే అసోసియేషన్ గౌరవం పెంచే రకంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో మేమంతా కూడా రిజైన్ చేసి మళ్ళీ ఫుల్ ఫోర్స్ అన్ని కూడా రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ ప్రెసిడెంట్ గారన్నా కే ప్రభాకర్ గారికి ఇస్తాం జరిగింది. ఏది ఏమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్లలు జరిగే అన్యాయాన్ని మేము ఖండిస్తున్నాం. ఆడపిల్లలు ఇలాంటి మరోసారి అన్యాయం జరగకూడదని చెప్పని అసోసియేషన్ పొరుగు రోడ్డు మీద రాకుండా కబడ్డీ అసోసియేషన్ గౌరవం పెరిగే రకంగా ఉండాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ లో వివాదం తారస్థాయికి చేరింది. కబడ్డీ అసోసియేషన్ పరువు తీశారంటూ కృష్ణా జిల్లా కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ పై వేటు వేశారు. తనను తీసివేసే హక్కు అధ్యక్షుడికి ఉండదని జనరల్ బాడీకి మాత్రమే ఉంటుందని చెప్తున్న యలమంచిలి శ్రీకాంత్ తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ లో దుమారాలు చెలరేగుతున్నాయి, ఇదే విషయం మనం మాట్లాడేందుకు కృష్ణా జిల్లా కబడ్డీ సెక్రటరీ శ్రీకాంత్ ఉన్నారు. చెప్పండి, సంస్థ అసోసియేషన్ సంబంధించి కూడా పరువు తీశారని చెప్పి సస్పెండ్ చేయండి, దీన్ని ఎలా చూస్తారు సార్? నిజాల్ని నిర్భయంగా బయటకు తీసుకొచ్చినందుకు నా మీద వేటు వేస్తానంటే నేను ఆనందంగా బయటకు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ బయటకు వెళ్ళిపోయి పోరాడకుండా ఉండడం అనుకోమాకండి. నేను ఈ సర్టిఫికెట్ల మీద కానీ ఈ పిల్లలకు జరిగిన అన్యాయాల మీద కానీ పోరాడుతూనే ఉంటాను. నా చివరి రక్త బొట్టు వరకు కూడా కబడ్డీకి సేవ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ అది. రెండోది, ఎవరైతే రద్దు చేశారని చెప్పి పెద్దలు చెప్పారో అది అది చట్టపరంగా జరగదు. ఎందుకంటే రద్దు చేసే అధికారం ఏదైనా సెక్రటరీకే ఉంటుంది. ఒక గౌరవార్థమైన పోస్టుల్లో ఉన్న వాళ్ళు వచ్చి ఇది రద్దు చేస్తానంటే కుదరదు. క్రీడాకారులకు అన్యాయం జరుగుతుందని చెప్పి నేను ఇప్పటికి 22 సర్టిఫికెట్లు బయట తీసుకొచ్చాను. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి అవి. వాటి మీద పోరాటం చేస్తుంటే వ్యక్తిగతంగా ఉంటారు. అలాగే ఆడపిల్లలు వాళ్ళ జరిగిన అన్యాయం కొంచెం వాళ్ళు బయటకు వచ్చారు. అలాగే ఇప్పుడు నేను దీని పరంగా ఏం చేయాలనే దాని గురించి నేను పోరాడుతూనే ఉన్నాను. అలాగే 30 గవర్నర్ గారిని కలవడానికి వెళ్తున్నాను. అలాగే సీఎం గారి కొంచెం ఇంటర్వ్యూ కూడా తీసుకుందాం అని అనుకుంటున్నాను. సీఎం గారిది ఒక నూతన తప్పుల్ని ఏదైతే చూపించారని మీరు అంటున్నారు, అయితే ఈ విధంగా చూసుకుంటే కూడా ఎవరైతే మీరు తప్పులు చేశారని పోలీసులు కూడా అరెస్ట్ చేశారో అతని వెనుక అసోసియేషన్ అధ్యక్షులు ఉన్నారని మీరు భావిస్తున్నారా? సార్, అతను ఇన్నాళ్ళ నుంచి లోదా కమిటీ రూల్స్ ప్రకారం కూడా పక్కన పెట్టి సుప్రీంకోర్టు రూల్స్ని కూడా పక్కన పెట్టి వాళ్ళు ఉంటున్నారంటే ఎంత పెద్ద హస్తాలు ఉంటేనే ఉంటారు. నేను దీనివల్ల నాకు ప్రాణహాని ఉందని కూడా నాకు తెలుసు. అయినా సరే నేను భయపడను. కాళ్ళు చేతులు ఎరగొట్టుకుని తెల్లారేస్తే గ్రౌండ్లో గేమ్ ఆడేవాళ్ళు కాకుండా డైరెక్ట్గా తీసుకొచ్చి మన బంధువులను లేకపోతే డబ్బుల కోసమో లేకపోతే మెడికల్ సీట్ల కోసమో అమ్ముకుంటున్నారని నేను ఫైట్ చేస్తుంటే నా మీద కక్ష కట్టుకుంటే ఎలాగా? మీరు నేను తప్పు చే ఆరోపణలు